హలో ఫ్రెండ్స్, మొత్తానికి రియాలిటీ షో బిగ్ బాస్ 8 స్టార్ట్ అయ్యి ఒక వారం కూడా కాలేదు, అప్పుడే హౌస్ మేట్స్ నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. అదేనండోయ్, ప్రేక్షకులు కంటెస్టెంట్స్ నుండి ఏదైతే రావాలని కోరుకుంటున్నారో అదే వచ్చేసింది. అంటే వాళ్ళు కొట్టుకొని చావడం అనేది ప్రేక్షకులకి అదొక తెలియని సాటిస్ఫాక్షన్ అబ్బా. అందుకే ఎపిసోడ్ను మిస్ కాకుండా చూస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నాగమణికంట హౌస్లోకి వచ్చిన ఫస్ట్ డేనే పాపం అందరూ బాగా టార్గెట్ చేయడమే కాకుండా అతను పాడిన పాటకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్తో సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. పక్కింటి కుర్రాడ్లాగా అనిపించే విధంగా ఉన్న ఇతని పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెగ సర్చ్ చేస్తున్నారు. మరి నాగమణికంట ఎవరు? అతడు ఏం చేసేవాడు ఇంతకుముందు? మరి అతని గురించి, అతని రియల్ స్టోరీ ఏంటో మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చిన కొత్త మొహాలలు నాగమణికంట అనే కుర్రాడు కూడా ఒకడు. అందరూ బిగ్ బాస్ హౌస్లోకి బాగా సరదాగా నవ్వుతూ ఎంట్రీ ఇస్తే ఇతడు మాత్రం అందరినీ ఎమోషనల్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆంధ్రప్రదేశ్కి చెందిన నాగమణికంట కెరియర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో చేసి అక్కడ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగు సీరియల్స్లో అవకాశాలు అందుకోవడంతో బుల్లితెరకు కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే చూడటానికి బయటకు ఎంతో హ్యాపీగా కనిపించే నాగమణికంట లోపల పర్సనల్ విషయాల్లో మాత్రం బాగా కుమిలిపోతున్నాడని తెలిసింది. అతడు పుట్టిన 2 ఏళ్లకే తన తండ్రి చనిపోయాడు. దీంతో అతని తల్లి మగదిక్కులేకపోవడంతో పైగా మణికంట చిన్న బాబు అయ్యేసరికి తప్పనిసరిలో 2వ పెళ్లి చేసుకుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత నాగమణికంటకి తనతో ఉన్నది తన కన్న తండ్రి కాదని తెలియడంతో అతన్ని తండ్రిగా యాక్సెప్ట్ చేయలేదు. ఇక ఈ విషయం గురించే వారింట్లో కూడా పదే పదే గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అదే సమయంలో నాగమణికంట తల్లికి క్యాన్సర్ రావడం అనేది మరింత బాధాకరం. ఎలాగైనా తల్లిని కాపాడుకోవాలని మణికంట చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అతని ప్రయత్నం ఇట్టే కరిగిపోయింది. అలా అతని తల్లి 2019లో ఈ లోకంని వదిలి వెళ్ళింది. ఆ సమయంలో నాగమణికంట దగ్గర డబ్బులు లేక అప్పు తెచ్చి మరీ తల్లి అంత్యక్రియలు చేశాడు. నిజంగా ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు. అప్పటికీ తండ్రి లేని బాధ అతన్ని వెంటాడుతూ ఉండగా అదే సమయంలో తల్లి కూడా తనని ఒంటరివాడిని చేయడం అనేది మరింత బాధాకరం. పైగా చేతిలో డబ్బు లేని పరిస్థితి. ఇక ఆ ఇంట్లో తండ్రి కానీ తండ్రితో ఉండలేక తన తల్లికి పెద్ద కర్మ చేసిన మరుసటి రోజే ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చాడు నాగమణికంట. అయితే ఆ సమయంలో కన్నవారు లేక చేతిలో డబ్బులు లేక మరింత ఇబ్బందులు పడుతున్న సమయంలో అతడికి వెంటనే మంచి జాబ్ దొరికింది. దీంతో తన పని చేసుకుని బాగా సంపాదించుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీరికి ఒక పాప కూడా పుట్టగా మళ్ళీ తన తల్లి పుట్టిందని మురిసిపోయాడు. అలా అంతా బాగుంది అనే సమయంలో కొన్ని కారణాల వల్ల భార్యతో గొడవపడి ఇండియాకి వచ్చాడు మణికంట. చూడండి, చనిపోయిన తల్లి మళ్ళీ తన కూతురుగా పుట్టిందని సంతోషపడే సమయంలో ఆ దేవుడు వారిని దూరం చేయడం అనేది మరింత బాధాకరం. అలా ఇండియాకి రాగా అప్పటికీ తనకి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో చేశాడు. అలా అక్కడ మంచి పేరు రావడంతో వెంటనే తెలుగు సీరియల్స్లో కూడా అవకాశాలు అందుకున్నాడు. ఇక ఖాళీ సమయం దొరికితే చాలు, బాగా వీడియోస్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేస్తూ ఉంటాడు. దీంతో వీడియోస్ కూడా బాగా క్లిక్ అవ్వడంతో ఫాలోవర్స్ని కూడా పెంచుకున్నాడు. ఇక అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఆఫర్ వచ్చింది. దీంతో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అవకాశం రావడంతో తను కోల్పోయింది మళ్ళీ తిరిగి పొందడం కోసం ఇదొక బెస్ట్ వే అని నో చెప్పకుండా వెంటనే బిగ్ బాస్కి వచ్చాడు. ఇక రావడం రావడంతోనే తన ఏవీ స్టోరీతో అందరినీ ఎమోషనల్ చేశాడు. అయితే హౌస్లోకి వెళ్ళిన కొన్ని గంటల్లోనే హౌస్మేట్స్ అందరూ కూడా నాగమణికంటను టార్గెట్ చేశారు. నిజంగా అందరూ ఒక్కరిని టార్గెట్ చేస్తే ఆ ఒక్కరికి ఎంత బాధగా ఉంటుందో కదా. అలా ఎన్నో ఆశలతో హౌస్లోకి వచ్చిన నాగమణికంటని అందరూ టార్గెట్ చేయడంతో బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నుండి హౌస్లో కూడా అందరితో కాకుండా ఒంటరిగా ఉండడం చూస్తూనే ఉన్నాం. దీంతో అందరూ ఇతడు స్ట్రాటజీ గేమ్ ప్లే చేస్తున్నాడని కూడా అంటున్నారు. అయితే చాలామంది అతడు తన వైఫ్కి విడాకులిచ్చారని అనుకున్నారు. కానీ నిజానికి అతడు ఆమెతో విడాకులు తీసుకోలేదు. ఎప్పుడైతే మరో కంటెస్టెంట్ భాషా వచ్చి మీ ఫ్యామిలీ ఏంటి అని అడిగినప్పుడు, అప్పుడు మణికంట తను బిగ్ బాస్కి రావడానికి కారణం నా భార్యనే అని, అలాగే నేను ఈ షాపింగ్ చేయడానికి కూడా నా భార్యని డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసిందని అన్నాడు నాగమణికంట. అంతేకాదు, మా మధ్య అంత పెద్ద గొడవలేం జరగలేవు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పాడు. దీంతో అందరికీ వారిద్దరూ కలిసే ఉన్నారని మళ్ళీ అర్థమైంది. అలాగే మణికంట తల్లి 2వ పెళ్లి చేసుకోగా వారికి ఒక పాప పుట్టింది. అంటే మణికంటకు ఒక చెల్లెలు కూడా ఉంది. కానీ తన గురించి అంతగా ఎక్కడ చెప్పినట్టు అనిపించలేదు.
అయితే మణికంఠ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వెంటనే ఫస్ట్ రోజు తను స్టెప్ ఫాదర్ గురించి అలాగే ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చిన విషయం గురించి చెప్పడంతో అదే సమయంలో ఆ స్టెప్ ఫాదర్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో ఆ సమయంలో మణికంఠ చెల్లెలు కావ్య ఈ విషయం గురించి ఓ పోస్ట్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ డేస్పై మా అన్న మణికంఠ చెప్పిన కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. మా నాన్న గురించి అన్న స్టెప్ ఫాదర్ అని చెప్పాడు. అది అతను నెగిటివ్ వేలో చెప్పలేదు, కేవలం అతని విషయాలు చెప్పుకొచ్చాడు. అలాగే మా అమ్మ తదనంతరం అన్న ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అంతేకాని అతన్ని ఎవరు ఇల్లొదిలి వెళ్ళిపోమని చెప్పలేదు, కేవలం అది ఆయన సొంత నిర్ణయం మాత్రమే. మా నాన్న ఎప్పుడూ అన్నకి సపోర్ట్గానే నిలిచాడు, మాకు కావాల్సినంత ప్రేమను అందించాడు. మా అన్న మాటలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం మాత్రమే. ఆయన డెసిషన్స్కి మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఫ్యామిలీ వివిధ రకాలుగా ఉంటాయి, అవి ఎలా ఫామ్ అయినా కూడా కుటుంబమే. దయచేసి మా అన్న మాటలపై నెగిటివ్ కామెంట్స్ చేయకండి, మా ఫ్యామిలీ ఆ మాటలకు ఇబ్బంది పడుతుంది, దయచేసి మా అన్నకి సపోర్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది మణికంఠ చెల్లెలు. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది. ఏదేమైనా ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది, అది వాళ్ళ పర్సనల్. అలా ఒక్కరి ఫ్యామిలీ విషయంలో ఇతరులు ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్లోకి వచ్చినందుకు నాగమణికంఠ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అయితే హౌస్లో అందరికంటే తక్కువగా నాగమణికంఠ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది. అంటే వారానికి 120,000 రూపాయలు తీసుకుంటున్నాడట. కారణం ఇతడికి బయట ఎలాంటి పాపులారిటీ లేదు, పైగా జనాలకు కూడా ఇతడి గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం మణికంఠ చేసిన రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అందులో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి బాగా లైక్స్ కూడా వస్తున్నాయి. అలాగే బిగ్ బాస్ ఎంట్రీతో అతడికి ఫాలోవర్స్ కూడా పెరిగినట్టు తెలుస్తోంది. అలాగే మరోవైపు బిగ్ బాస్లో అతడు చేస్తున్న స్ట్రాటజీ గురించి కూడా అంతే ట్రోల్స్ వస్తున్నాయి. ఇతడు ప్రతి విషయంలో సెంటిమెంట్ను వాడుతున్నాడని, సేమ్ గత సీజన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడని, ఎమోషనల్ డ్రామాతో అందరినీ తన వైపు మలుచుకుంటున్నాడని ఇలా రకరకాలుగా అంటున్నారు నెటిజన్స్. మరి నిజంగా మణికంఠ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడా అనేది మీరే కామెంట్స్లో చెప్పండి. ఇక 1 లక్షకి చేరుకోవాలని అనుకుంటున్న నాగమణికంఠ మరి తను ఉండే విధానంతో హౌస్లో ఎన్ని వారాలు ఉంటాడో, హౌస్మేట్స్తో క్లోజ్ అవుతాడా లేదా అలాగే నెగిటివిటీ తెచ్చుకుంటాడా అనేది చూడాలి. అలాగే ఫ్యామిలీ ఎపిసోడ్ సమయంలో కూడా అతని భార్యని పాపని బిగ్ బాస్ తీసుకొస్తాడని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, నాగమణికంఠ గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ బయోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.